వర్షాలు కురిసినా నీటి కోసం రైతులు రోడ్డెక్కుతున్న సంఘటనలు అనంతలో ఎదురవుతున్నాయి. ప్రధానంగా హంద్రి నీవా నుంచి ఈ ఏడాది రావాల్సిన నీటిలో సుమారు 20 TMC వరకు గండిపడ్డంతో నీటి కోసం కటకటలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పంటలు కీలక దశలో ఉండడంతో నీరు ఎప్పుడిస్తారని ఆందోళనలు మిన్నంటున్నాయి. అనంతపురం జిల్లా తాగు సాగునీటి కష్టాలు కొత్తేమీ కాదు. అయితే 3 ఏళ్ల నుంచి వర్షాలు సమృద్ధిగా కురుస్తూ ఉండడం, రిజర్వాయర్లకు నీరు వస్తుండటంతో ఇలాంటి సంఘటనలు పెద్దగా కనిపించలేదు. కానీ ఈ ఏడాది మాత్రం సాగునీటి కోసం వరుసగా రైతులు రోడ్డెక్కుతున్నారు. అసలు గత 25 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది వర్షాలు కురిసిన హంద్రి నీవా ప్రాజెక్ట్ ద్వారా అనుకున్నంత నీరు జిల్లాకు చేరకపోవడమే కారణం. ప్రతి ఏటా 40 TMC నీటిని హంద్రి నీవా ద్వారా లిఫ్ట్ చేయాలని భావించిన సుమారు 30 TMC వరకు లిఫ్ట్ చేసేవారు. ఈ ఏడాది వర్షాలు మరింత ఎక్కువ కురవడం, సుమారు 10 సార్లు డ్యామ్ నిండడంతో ఖచ్చితంగా ఈసారి 40 TMC వరకు లిఫ్ట్ చేయవచ్చని భావించారు. కానీ సీన్ రివర్స్ అయింది. ఈ ఏడాది 4-5 ఏళ్ల కంటే అత్యల్ప 26 TMC మాత్రమే లిఫ్ట్ చేశారు. అయితే దీనికి కారణం శ్రీశైలం జలాశయంలో ఈసారి నీటినంతా విద్యుత్ ఉత్పత్తికి వినియోగించడమే. అయితే రైతుల ఆందోళనకు ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మద్దతు పలకడంతో ఇది రాజకీయ టర్న్ తీసుకుంది. రైతులు వరుసగా రోడ్డెక్కడం, దానికి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మద్దతు తెలపడం చేశారు. జీబీసీ నుంచి హంద్రి నీవాకు నీటిని మళ్లించి పంటలు కాపాడవచ్చని అంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో అలా చేయడం వలనే పంటలు కాపాడుకోగలిగామని కేశవ్ చెబుతున్నారు. ఉరవకొండ ప్రాంతంలో పరిస్థితి ఇలా ఉంటే మడకశిర నియోజకవర్గంలోని చెరువులకు నీరు అందించాలని రైతులు ఆందోళనలు చేస్తున్నారు. చెరువులకు నీరు తరలించేందుకు పెండింగ్ పనులు పూర్తి చేయాలని, ఇందుకు అవసరమైన 80 కోట్ల నిధులు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద వర్షాలు సమృద్ధిగా కురిసినా ఆందోళనలు మాత్రం ఆగడం లేదు.